ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రమ్య అక్టోబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం వాగర్థ వివసం ప్రతిపత్తయ్యే వందే పార్వతీ పరమేశ్వరం సదాశ్వసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అక్టోబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కన్యా రాశి వారికి ఎలా ఉంది గురుగారు కన్యా రాశి వారికి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోనే రవి బుధ కేతులు మరియు కుటుంబ స్థానంలో శుక్రుడు పదకొండవ తారీఖు నుంచి బుధుడు ప్రవేశం అలాగే ఆరో స్థానంలో శని ఏడవ స్థానంలో రాహు నవమ స్థానంలో గురువు దశమ స్థానంలో కుజుడు ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలోనే సూర్యగ్రహణ అనేటువంటిది ఏర్పడబోతుంది విదేశాల్లో అయితే రెండవ తారీఖు రోజున భారతదేశంలో అయితే అదే రెండవ తారీఖు రోజున రాత్రి ఈ యొక్క ప్రభావం ఏర్పడబోతుంది కాబట్టి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది కన్యా రాశిలో వస్తుంది కాబట్టి కన్యా రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే గ్రహణం మనకు కనిపించకపోయినప్పటికీ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశి కన్యా రాశి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కన్యా రాశిలో ఎవరూ ఉన్నా వారికి ఉన్నటువంటి సమస్యల కంటే కొద్దిగా ఎక్కువ సమస్యలు పెరుగుతాయి అంతే తప్ప భయపడేటువంటి ఇబ్బందిగా ఉండేటువంటి విధంగా ఏమీ ఉండదు సమస్యలు అధికమవుతాయి కాబట్టి దానికి తగు నివారణ చర్యలు చేసుకుంటే కనుక మంచి జరుగుతుంది ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఎటువంటి సమస్యలు పెరుగుతాయి రాశి వారికి అనుకున్నప్పుడు ప్రధానంగా ఏది అనుకున్నా అనుకున్నది జరగకపోవడం ప్రతిదీ ఆలస్యం అవుతూ ఉండడం అలాగే శరీరము కొంత అనారోగ్యానికి గురవుతుండడం తరచూ అనారోగ్యానికి గురవుతుండడం లేదా అంతా బాగున్నప్పటికీ ఏదో ఒక అనీజీగా ఉంటుంది ఏ పని ఎందు శ్రద్ధ పెట్టకపోవడం బద్ధకం పెరగడం ఇవన్నీ ఈ గ్రహణ ప్రభావం వలన కన్యా రాశి వారు ఎదుర్కొనేటువంటి స్వభావం కనబడుతుంది ఇక ఎఫ్ఎంసిజీ రంగంలో ఉన్నవారు విద్యార్థి రంగంలో ఉన్నవారు హోటల్ రంగంలో అలాగే విద్యాలయాలు మరియు ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక ముఖ్యంగా ఉద్యోగార్థులు మీ మీరు సంబంధించి అనగా ఆవేశానికి లోన్ అయినట్లయితే మీ ఉద్యోగానికి భద్రత అనేటువంటిది ఉండదు కాబట్టి లౌక్యంతో వ్య వ్యవహరిస్తూ ప్రతి వాళ్ళని కలుపుకోలుతనంతో గనక వేసుకున్నట్లయితే ముందడుగు వేసుకున్నట్లయితే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుంది అలాగే నిరుద్యోగస్తులు బాగా ప్రయత్నిస్తే తప్ప ఉద్యోగము లభించనే అవకాశం కలుగుతుంది ఇక ముఖ్యంగా వివాహార్థులకు సంబంధించి వివాహము జరిగేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకంగా ఉండకపోగా కొన్ని సమస్యలు ఎదురయ్యేట ప్రభుత్వ పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి గోచరం అవుతున్నాయి ఇక ముఖ్యంగా విద్యార్థులు చక్కటి విద్యాలయాల్లో ప్రవేశం కలుగుతుంది తద్వారా కోరుకున్న చోట ఆనందంగా మీరు విద్యను అభ్యసించే అవకాశం మీకు కలుగుతుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశి వారికి ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది మంచి చెడు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి మనము క్లుప్తంగా తెలియజేసుకుందాం ఇక్కడ గమనించుకున్నట్లయితే ఒకటవ తారీఖు రోజున ప్రధానంగా ఈ ఒకటో తారీఖు రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చులు అయ్యే అవకాశము మనస్సు ప్రశాంతంగా ఉండదు జిగ్జాగ్గా ఉంటుంది ఏదో ఒక భయం ఆందోళన ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు రెండు మూడు తారీఖుల్లో ప్రధానంగా రెండవ తారీఖు రోజునే గ్రహణం ఏర్పడుతుంది అయినప్పటికీ మీరు ప్రధానమైనటువంటి పనులని మొండితనంతో మొ మొక్కబోని ధైర్యంతో కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు కొంత సంతోషాన్ని మాత్రం పొందుతారు కాకపోతే రెండవ తారీఖు రోజునే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కొంత ఇబ్బందికరంగా భవిష్యత్తు ఉండబోతుందని గమనించుకోవాలి ఇక నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కోవడము అలాగే కుటుంబ వ్యక్తులతో వాగ్వివాదాలు చోటు చేసుకోవడం ధన నష్టం జరగడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఈ నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో లౌక్యంతో కుటుంబ సభ్యులతో వ్యవహరించండి ఇక ఏడు ఎనిమిది తారీఖులో గనక చూసుకున్నట్లయితే మీకు సమీప బంధువుల నుంచి కానీ సోదర సోదరి మండలి నుంచి కానీ తెలిసిన వాళ్ళ నుంచి కానీ మీ యొక్క ఖర్చుకి తగ్గట్టుగా అవసరాలకి తగ్గట్టుగా ధనము సమకూరుతుంది తద్వారా ఆనందంగా ఉంటారు ఏ విధంగానైనా కానీ మీకు రాని బాకీలు వసూలు అవుతాయి కొంతవరకు మంచి జరిగే అవకాశాలు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు ఇక తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే గృహోపకరణాల కోసం కావచ్చు గృహ మరమ్మత్తులు కావచ్చు లేకపోతే వాహన మరమ్మత్తులకి కావచ్చు వీటికి సంబంధించిన ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఎంత పని చేసినా సంతోషము సంతృప్తి అనేటువంటిది మీకు కలగదు కాబట్టి సంతోషంగా లేని జీవితాన్ని ఈ తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో మీరు గడుపుతారని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి అలాగే వృధా కాలయాపన ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి లేకపోవడం బద్ధకం పెరగడం ప్రతిదీ పోస్ట్ పోన్మెంట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏది ఒక సరైన నిర్ణయానికి ఈ నాలుగు ఐదు ఈ పన్నెండు పదమూడు తారీఖుల్లో మీరు గమనిస్తారని చెప్పవచ్చు ఇక పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మాత్రం మీకు మానసికమైన ప్రశాంతత తగ్గినప్పటికీ రాని బాకీలు అవసరానికి ఖర్చులకు తగ్గట్టుగా ధనము రాబడి అవుతుంది ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా ఒకటో తారీఖు తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో ఖర్చులు మీకు అధికంగా ఉంటాయి చెప్పుకోదగినటువంటి రోజులు ఏడో తారీఖు ఎందో తారీఖు పద్నాలుగో పదిహేను తారీఖుల్లో మీకు ధనరాబడి ఆనందంగా ఉంటుంది అయితే ఎన్ ఎటువంటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం చాలా తప్పనిసరి దైవానుగ్రహం లేకపోతే ఎటువంటి విషయాల్లో కూడాను సాధించుకోలేకపోతారు కాబట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలి పైగా కన్యా రాశిలోనే సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఈ యొక్క మేష వృషభ మిధున సింహ కన్యాతుల ధనుసు కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోషం ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ దోష నివారణార్థమై ఈ యొక్క మూడవ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో ఈ సూర్యగ్రహణ దోష నివారణ హోమాలు కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ రెండవ తారీఖు రోజున భాద్రపద అమావాస్య పితృపక్షాల సందర్భంగా ఆ అమావాస్య రోజున తండ్రి వైపు మూడుతరాలు తల్లివైపు మూడు తరాల్లో పిండ ప్రధానాలు తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది మా పీఠం ఆధ్వర్యంలో అవకాశం ఉన్నవాళ్ళు ఈ పిండ ప్రధానాలకు సంబంధించినటువంటి రుసుముకి సంబంధించిన వివరాలు కార్యక్రమం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు గురుగారు ఈ రాశి వారికి మెరుగైన ఫలితాల కోసం ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా దుర్గాలయం ఏదైనా శక్తి ఆలయంలో చేరుకొని అమ్మవారికి ఈ సంబంధించినటువంటి ఎర్రటి పుష్పాలతో కనుక అర్చన చేసిన వీరు కుదిరినప్పుడల్లా ఎర్రటి పుష్పాలతో అర్చన కానీ లేదా ప్రతిరోజు అమ్మవారికి ప్రధానంగా గ్రహణం వస్తుంది కాబట్టి ప్రతిరోజు అమ్మవారికి ఎర్రటి పుష్పాల మాల అమ్మవారికి అలంకరణగా వేసినా మంచి జరుగుతుంది అలాగే ప్రతిరోజు కాలభైరవాష్టకం రోజుకి మూడు సార్లు పఠించండి చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఫలితాలన్నీ మీకు కన్యా రాశి వారికి గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితాలు మీరు సమస్యలు ఇంకా అధికంగా ఎదుర్కొంటున్నారు అంటే అది మీ యొక్క జా రీత్యా వచ్చేటువంటి సమస్యలు కాబట్టి జరుగుతున్నటువంటి దశాంతర్దశ రీత్యా దగ్గరలోని మంచి పండితులను సంప్రదించినట్లయితే మీ యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకి పరిష్కారం తెలియచేయడం ద్వారా వాటిని పాటించడం ద్వారా భవిష్యత్తు ఇంకా మంచి జరుగుతుందని చెప్పవచ్చు గురుగారు మా ప్రేక్షకులకు ఎంతో విలువైన సమాచారాన్ని అందజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ శ్రీశ్వర